దేశవ్యాప్తంగా కరోనా రక్కసి మళ్లీ కోరలు చేస్తోంది. కొత్త కేసులు వెల్లువెత్తుతున్నాయి. జార్ఖండ్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో కోవిడ్ కలకలం రేగింది. సీఎం నివాసంలో ఏకంగా 15 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. హేమంత్ సోరెన్ అర్ధాంగి కల్పనా సోరెన్తో పాటు వారిద్దరి కుమారులు నితిన్, విశ్వజిత్కు, హేమంత్ సోరెన్ బంధువులు, ఓ సెక్యూరిటీ గార్డుకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. జనవరి 8న ఉదయం సీఎం అధికారిక నివాసంలో 62 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. కాగా సీఎం నివాసంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారందరికీ స్వల్ప లక్షణాలు ఉన్నాయని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని వివరించారు.